అయితే మీ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడని పిలుద్దాం. ఎవరండి బాబోయ్? భయంగా ఫ్రెండ్ మీ సమకాలీనులు మీరంటే, సమకాలీనులు అంటే మీకంటే కొంచెం సీనియరు, బట్ మీరంటే చాలా ఉండండి. నాకేమో డౌట్గా ఉంది మీ మీద. సమకాలీన అంటే ఎవరు అమ్మా? సింగర్ అండి. ఒక్క నిమిషం. ముక్కు మీద కోపమా? ఏమో డౌట్ పెట్టుకుంది. ఆవిడ సమకాలీకుడు అంటే ఆవిడ ఒక్కరితే ఉంది నాకు. ఇద్దరు చాలా ఫ్రెండ్స్. యూఆర్ రైట్. మీరు గెస్ కరెక్ట్ కొట్టారు సార్. గ్యాస్ కాదు, గెస్సే. లెట్ అస్ వెల్కమ్ దట్ బ్యూటిఫుల్ దాటి ఈ బంధ మే నాటిదో నేను ఏనాడు పెన వేసి ముడి వేసెనో. నేనే వస్తున్నాను అనుకుంటున్నాను నేను. ఈ నాటి ఈ బంధ మే నాటిదో. ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. రండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీ పాట పాడమంటే నా పాట ఎందుకమ్మా పాడ్డా? నేను నీ పాట పాడతాను అయితే. ఈనాటి ఈ బంధం అది ఏనాటి? ఓ, అలాగొచ్చిందా? గుర్తుపించలేదు. 53 సంవత్సరం నుండి బంధం అంటే ఎన్ని ఏళ్ళు? లెక్కల్లో వీక్. లెక్కల్లో నేను నాలాగే లెక్కల్లో వీక్. 60 ఇయర్స్ అయిందా? అవును మ్యామ్, మోర్ దెన్ 60. 53 సంవత్సరం తను వచ్చింది. నేను 53 సంవత్సరం ముందర సీనియర్. ఒక 2 ఇయర్సా? 3 ఇయర్స్? నో, 7 ఇయర్స్. 7 ఇయర్స్ సూపర్ సీనియర్. తర్వాత 53 నుంచి తను వచ్చింది. అప్పటి నుంచి కలిసాం. అప్పటి నుంచి మే ఇద్దరు ఎప్పుడో కలుస్తుంటాం స్టూడియోల్లో. దోస్తులో. సుశీల గారి వాయిస్లో మీకు బాగా నచ్చేది ఏమిటి? నా వాయిస్ చాలా నచ్చుతుందమ్మా. నచ్చింది ఏమి కాదు. ఉన్నైనా సందితే நீயிரத்தில் ஒருவன் என்னை கொடுத்தே ஆலயத்தில் இறைவன் உன்னை நான் சந்தித்தேன் நீ ஆயிரத்தில் ஒருவர். மேடம், ఇద్దరు కలిసి తెలుగులో ఉన్న పాటలు పాడారా? ఇద్దరు కలిసి తెలుగులో కలెక్టర్ జానకి. ఓ, నీ వన్నది నేననుకున్నది, నేనన్నది నిలయో ఉన్నది. కలెక్టర్ జాన్ జమునకి జయంతి. జయంతికి ఎవరు? జమునకి ఎవరు? జయంతికేమో నేను. జమునకి? జమునకేమో సుశీల. అదే కరెక్ట్. జమునారాణి గారి పాటలు విన్నప్పుడు అబ్బా ఈ పాట నేను పాడుంటే అయ్యో ఆ మాత్రం అనకండి. నమస్కారం. ఆ క్వశ్చన్ కట్టు. ఎందుకు కట్టు? అలా ఒక్కోసారి అనిపిస్తుంది కదా ఈ పాట భలే ఉందే బాగుందే అని. చాలా చక్కగా పాడింది. ఆవిడ పాడవలసిన పాటే అంటారు. మేడం హుషారుగా హస్కీగా సూపర్గా పాడుతుంటారు కదా, అందుకనే ఎప్పుడైనా ఈ పాట భలే ఉంది అని అనిపించిన పాట. భలే ఉంది అని పొగడుతూ ఉంటుంది ఎంతసేపు నన్ను వదలదు. అంతేనా? అంతేగాని మనకి ఇంకా ఉద్దేశం. ఏ పాటలు ఇష్టం మేడం పాడిన పాటల్లో? చాలా ఉన్నాయండి. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టండి. అది ఒక్కటి చెప్పండి. అది పాడాను కదా ఇప్పుడు, ముక్కు మీద కోపం. మరి జమున గారికి ఆవిడ ఎవడ పాడారు? నేను పాడాను. గోదావరి గట్టుంది రాజేది పాడిచ్చారు. ముక్కు మీద కోపం ఎందుకంటే ఆ పాట జమునారాణి పాడితే బాగుంటుంది అని చేత ఆవిడకి ఇచ్చారు.